కాంగ్రెస్ లో మామ కోడల వ్యవహారం మళ్ళీ హాట్ టాపిక్ అయింది. ఒకరంటే ఒకరికి పడడం లేదు, ఎవరికి వారు చెక్ పెట్టుకునేందుకు వ్యూహాలను పదుగు పెడుతున్నారు. దీంతో ఎన్నికల వేళ ఏం జరగబోతుందన్నది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో ఎత్తుకు పై ఎత్తులు, వ్యూహ ప్రతి వ్యూహాలు చకచక కదిలాయి. పార్టీలోకి వచ్చేవారందరినీ ఆహ్వానించాలనే ప్రతిపాదనలో భాగంగా డీకే అరుణ నారాయణపేట నుంచి శివకుమార్ని, జడ్చర్ల నుంచి ఎర్రా శేఖర్ని చేర్చుకోవాలన్న తన పంతాన్ని నెగ్గించుకున్నారు. అయితే చేరికలపై నేతల మధ్య భేదాభిప్రాయాలు ఉన్న సమయంలో సమావేశంలో జానా కొత్త అంశాన్ని తెరమీదకు తెచ్చారు. పాలమూరు జిల్లాలో ఓ సీనియర్ పార్టీలో చేరతారంటూ చాలా కాలంగా అడుగుతున్నారని డీకే అరుణను అడిగారట. అయితే డీకే సమరసింహారెడ్డి కుటుంబాలకు చాలా కాలంగా గ్యాప్ ఉంది, దీంతో ఆయన చేరికను అరుణ అడ్డుకుంటారనుకున్నారు. కానీ ఆమె మాత్రం సమరసింహారెడ్డి పార్టీలోకి వస్తానంటే స్వాగతిస్తానని చెప్పేశారు. మరో అడుగు ముందుకేసి మహబూబ్నగర్ ఎంపీ సీటు కూడా సమరసింహారెడ్డికి ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు డీకే. ఇక్కడ మరో విషయం ఏంటంటే, సమరసింహారెడ్డి చేరికపై డీకే అరుణ అభ్యంతరం చెప్తే మిగిలిన చేరికలు కూడా అడ్డుపుల్ల వేయొచ్చన్న వ్యూహం పన్నారు. పార్టీలోకి వచ్చేవారందరినీ చేర్చుకుంటామంటే సమరసింహారెడ్డి కూడా వస్తానంటున్నారు, చేర్చుకుంటారేమో అడగండి అని జైపాల్ కామెంట్ చేశారట. దీనిని అరుణ వ్యతిరేకిస్తారని అనుకున్నారు. కానీ ఆమె ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే జైపాల్కు చెక్ పెట్టే వ్యూహం పనినట్టు తెలుస్తోంది. డీకే వర్సెస్ జైపాల్ పోరు పార్టీలో అందరికీ తెలిసిందే. అటు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కూడా పార్టీలో జైపాల్ చీలికలు తెస్తున్నారంటూ ఆరోపణలు చేసి బయటికి వెళ్లిపోయారు. దీంతో పాటు వచ్చే ఎన్నికల్లో కూడా ఎంపీగా జైపాల్ రెడ్డి పాలమూరు నుంచే పోటీ చేస్తారనే సంకేతాలు కూడా పీసీసీ నుంచి డీకే అరుణకు వెళ్లాయి. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఓడించి తీరతామని అప్పుడే ఆమె తేల్చి చెప్పారట. ఈ క్రమంలో సమరసింహారెడ్డి అంశాన్ని తెరమీదకు తేవడంతో జైపాల్ కి చెక్ పెట్టేందుకు ఆయనకు పాలమూరు ఎంపీ టికెట్ కూడా ఇవ్వాలనే ప్రతిపాదన చేశారు డీకే అరుణ. మొత్తానికి మామా కోడాళ్ల పంచాయతీ ఎత్తులు పై ఎత్తులతో రసవత్తరంగా మారుతోంది. ఎన్నాళ్లు అంతర్గతంగా కుమ్ములాటలున్నా ఇప్పుడు మాత్రం బయటపడినట్లయింది.